అక్రమ రేషన్ బియ్యం పట్టివేత ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం. వాహనాల తనిఖీలో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని గుర్తించి పట్టుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీ డ్రైవర్ మరియు క్లీనర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఒక చీకటి వ్యాపారిని కాపాడే ప్రయత్నం జరుగుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అక్రమ రేషన్ బియ్యం తరలింపుపై పోలీసు డిపార్ట్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. అసలు అక్రమ రేషన్ మాఫియా డాన్ పేరు ఇప్పటికైనా బయటకు వస్తుందా? ప్రతి నెల ఎన్నో టన్నులు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నా కూడా నిమ్మకు నీరెత్తనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. అక్రమ రేషన్ బియ్యాన్ని తరలిస్తూ ప్రతి నెల లక్షల్లో ఆదాయాన్ని ఆర్జిస్తున్న అక్రమ రేషన్ మాఫియా డాన్లపై ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారా? అధికారులు ఇటువంటి అక్రమ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న రేషన్ మాఫియాపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.